సో ఏమైనా అంటే మీ ఇప్పుడు మరి ఏంటి మీ హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా ఇప్పుడు జరుగుతున్నది తెలుసు, వాళ్ళిద్దరిని కూడా అక్యూజ్డ్గా పెట్టేసి ఒక అమ్మాయి లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టడం, మరి ఇప్పుడు మీ మీ సినిమాకేమో పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఇప్పుడు వాళ్ళిద్దరే అవునవును ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ అంటే వాళ్ళిద్దరే కదా. సో మరి ఏంటి మీరు వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు? మరి ఆగస్ట్ 2 అంటున్నారు కదా, పక్క ఆల్రెడీ న్యూస్ ఇచ్చారు, అఫీషియల్గా ఇచ్చేశారు. ఇప్పుడు ఇవాళ చూస్తేనేమో డేట్ దగ్గరికి ఇంకా ఒక 2 వారాలు కూడా లేదు కరెక్ట్గా చెప్పాలంటే, సరిగ్గా అంటే వచ్చే శుక్రవారం కాక అపై శుక్రవారం సరిగ్గా 2 వారాలు అనుకోండి. ఏంటి మరి ఇప్పుడు దాకా మరి పబ్లిసిటీ కూడా మా సినిమా ప్రమోషన్స్కి ఇబ్బంది లేదు. బై లక్కీగా ఏమైందంటే మొన్న మేము ట్రైలర్ రిలీజ్ చేసిన మరుసటి వచ్చి ఇద్దరితోటి రికార్డ్ ఇంట్రెస్ట్ పెట్టేస్తాం. ఓకే, ఆ తర్వాత వచ్చింది ఇష్యూ. కాబట్టి మన దగ్గర ఆ రికార్డ్ ఇంట్రెస్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ 6-7 ఛానల్కి ఇచ్చినట్టున్నారు, అవి మనకు ఉపయోగపడతాయి, మనకంత ఎఫెక్ట్ ఉండదు. అంటే మీరు మళ్ళీ మీడియాతోటి కలిసేవి ఉంటాయి, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఉంటాయి ఉంటాయి కదా, దానికి వాళ్ళు అందుబాటులో వస్తారని అనుకుంటున్నాను. అప్పటికే వస్తారు ఈ లోపల అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో రాస్తారని గురించి చెప్పాలంటే అబ్బాయి పర్ఫార్మెన్స్ కానీ, సో వాటి సెట్స్ మీద లేదా సెట్స్ బయట, సో ఎలా ఎలా అనిపించింది? సెట్స్ బయట కంటే సెట్స్ బయట నేను 1-2 సార్లు మా ఇంట్లో కలిశాను. చాలా జోబీలుగా ఉంటాడు. యాజ్ అగ్ నేను సినిమా గురించి ఎక్కువ మాడతాను, సెట్లో మాత్రం డైరెక్టర్కి కొండంత అండగా ఉంటాడు. ఓకే, ఆల్మోస్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, నో డౌట్. దాంట్లో ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది పెట్టడు. నేను ఒకసారి వాళ్ళు క్యారవాన్ ఎక్కద్దో అని ఒకరోజు అన్నా, ఆ రోజు మొత్తం క్యారవాన్ ఎక్కలేదు, ఎక్కలేదు. బిల్డింగ్ పైన జరుగుతుంది షూటింగ్, అక్కడే బోన్ చేశాడు, మధ్యాహ్నం అక్కడే పట్టుకున్నాడు, అక్కడే లేచాడు, అక్కడే యాక్ట్ చేశాడు తప్ప క్యారవాన్లోకి ఎక్కలేదు 1 డే మొత్తం. దాన్ని బట్టి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఎంత కోఆపరేట్ చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏం చెప్తే అది వింటాడు. వింటాడు. సో అతని యొక్క అంటే రాజ్ తరుణ్ తోటి ఈ సినిమా తీయటానికి, రాజ్ తరుణ్ని హీరోగా పెట్టుకోవడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ నేను కథ రాసుకున్న తర్వాత మా డిఎస్ రావు ఉన్నాడు కదా, మా మిస్సెస్ వాళ్ళు మేము, అవును, ఆయన్ని కలిస్తే ఆయన మల్కాపురం శివకుమార్ గారిని భర్తీ చేశారు. మల్కాపురం గారికి శివకుమార్ గారికి కథ నచ్చేసి ఇమీడియట్గా టేక్ ఆఫ్ అన్నారు. అని అప్పుడు హీరో ఎవరు అంటే ఈ థాట్ ఆయనది శివకుమార్ గారిది, రాజ్ తరుణ్ బాగుంటాడండి ఆలోచించండి, నిజమే నాకు ఆ తాటం లేదు, డెఫినెట్గా బాగుంటాడని. అప్పుడు తర్వాత రాజుని కలిసాం, రాజు కూడా ఇమీడియట్గా ఒప్పేసుకున్నాడు. ఓకే, కథ విని నేను ఏదైతే అనుకున్నాను హీరో క్యారెక్టరిస్టింగ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఆ అమ్మాయి కూడా మాలిని కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకే, తెలుగు అమ్మాయి అని ఉంటుంది అమ్మాయి, అది కూడా శివకుమార్ గారి రికమెండ్ చేసింది. ఓకే, అసలు ఈ అమ్మాయి అసలు మనకి ఇప్పుడు దాకా తెలియని అమ్మాయిని కదా, రాస్తారనంటే ఓకే, మాల్వి మల్హోత్ర అమ్మాయి ఈవెన్ ఎక్కడ సౌత్లో కూడా మిగతా ఎక్కడ కూడా నటించినటువంటి ఇంట్రొడక్షన్ ఎలా పట్టుకొచ్చారు, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అమ్మాయి అంతకుముందు శివకుమార్ గారికి పరిచయం ఉంది, అది నాకు తెలియదు ఎక్కడో, బాంబేలో అనుకుంటాను. ఓకే, ఆ అమ్మాయి ఫోటో చూపించారు నాకు, లంగావణిలో ఉంది, కరెక్ట్గా ఇలాంటి క్యారెక్టర్ కదా అనుకుంటున్నాం మనం అని చెప్పి వచ్చింది తను. కొంచెం ఆడిషన్ చేశాను, బాగా అనిపించింది, ఆమెను ఓకే చేయడం జరిగింది. ఓకే, సో పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఇద్దరు ఇద్దరు చెప్పాను కదా, ఒకడేమో హీరోడేమో బ్యాలెన్స్గా ఉంటాడు, ఏమేమో రెవల్యూషన్ అగ్రెసివ్గా ఉంటుంది, అగ్రెసివ్ ఉంటుంది, దానికి కరెక్ట్గా అమ్మాయి బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా సూట్ అయింది. అదే, సో వాళ్ళిద్దరు ప్రొఫెషనల్గానే ఈ సినిమా మీరు చేసేంతటప్పుడు వాళ్ళ మధ్య ఆ రిలేషన్షిప్ నిజంగా మీరు అనేది ఓన్లీ ప్రొఫెషనల్గానే ఉండేదా, లేకపోతే బయట కూడా వాళ్ళిద్దరి మధ్య అంటే అమ్మాయి లావణ్య అనే అమ్మాయి ఆరోపణలు చేసేదాని ప్రకారం? లేదండి, నాకు అసలు అంత ఐడి లేదు. ఓకే, బయట నాకు ఐడి లేదు, సెట్లో మాత్రం ప్రొఫెషనల్గా ఉండేవాడు. ఓకే, సో రాజ్ తరుణ్ మీద ఏదైతే ఆరోపణలు ఇచ్చారు, నీకు రాజ్ తరుణ్ ఈ 2 ఏళ్ళ నుంచా బాగా క్లోజ్? 1.5 ఇయర్. ఇది ఇష్యూ వచ్చిన తర్వాత మీరు ఎలా ఎఫెక్ట్ అయ్యారు దానివల్ల? మీ ఎఫెక్ట్ ఒకటి ఉంటే ప్రమోషన్స్కి వస్తే బాగుండు. నిజానికైతే వీళ్ళు కనుక ఈ కేసు కనుక లేకపోయినట్లయితే ఈ టైంకి 12 రిలీజ్ చేద్దామని చెప్పేసి ప్లాన్లో యాక్చువల్గా ఉన్నారు కదా మీరు? ఆగస్ట్ 2 అండి. ఆగస్ట్ 2 ఓకే, మేము 12 ఆగస్ట్ 2 ఉంది. ఓకే, ఆగస్ట్ కదా మనం ట్రైలర్ కూడా రిలీజ్ చేసాము, ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఇష్యూ వచ్చింది. మేము అప్పటికే ఆగస్ట్ 2 ఫిక్స్ అయ్యాం. ఓకే, ఆగస్ట్ 2 ఫస్ట్ మనమే ఫిక్స్ అయింది. ఓకే, కాకపోతే యాక్చువల్గా మీరంతా కూడా ఈ మధ్యకాలంలో ఒక ప్లాన్ చేసుకున్నారు కదా, వీళ్ళిద్దరితోటి బయటికి వెళ్ళి చేద్దాం, పబ్లిసిటీ చేద్దాం, ప్రమోషన్స్లో చేద్దాం అని చెప్పేసి, అది మీకేమన్నా కొంచెం ఇబ్బంది కలిగించిందా? అదే చెప్తాం కదా అబ్బాయి, లక్కీలీ ఏంటంటే అది ఫార్చునేట్లీ ట్రైలర్ రిలీజ్ అయిన మనసు రోజు రికార్డింగ్ కూడా మీరు ఆఫీస్లోనే. ఓకే, ఇద్దరిని కూర్చోబెట్టి అంటే మళ్ళీ అమ్మాయి బాంబే నుంచి రావాలి, ఎప్పుడో వస్తా తెలియదు, మళ్ళీ హీరో ఎక్కడ ఏ షూటింగ్ వెళ్ళడం తెలియదు కదా, బిజీ ఉన్నాడు తను. అలాగే ఇద్దరితోటి శివకుమార్ గారు ఇండోస్ అరేంజ్ చేశారు.
ఓకే, కాబట్టి అవి అవి టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. ఒక అంటే ఒక నాకు తెలిసి ఒక రాస్తారుని శ్రేయోభిలాషిగా ఇది ఈ కేసు అనేది మిమ్మల్ని ఎంతవరకు వ్యక్తిగతంగా కూడా మీకు పర్సనల్గా కూడా ఏమైనా కొంచెం ఇబ్బంది పెట్టిందా, ఇలా ఇలా ఎందుకు జరిగింది, రాస్తారుని గురించి మీకు తెలుసు చెప్పాలంటే ఏం చెప్తారు? నేను అసలు వ్యక్తిగతంగా తీసుకోలేదు, మీరు ఇలా చూస్తాను, నేను ఇలా చూస్తాను, ఇలా చూస్తాను తప్ప అదేలే అది అందరూ హ్యాపీగా ఉండాలి, దీని దీంట్లో ఎక్కడ ఏం లేకుండా అందరూ బయటకు రావాలని నా ఆశ. అదేలే, అంటే ఇది ఇది జరిగిన తర్వాత రాజస్థాన్ మీ మధ్య మాట్లాడడం జరిగిందా, మాట్లాడారా రాజస్థాన్ తోటి? ఒకటి రెండు సార్లు మాట్లాడారు, మాట్లాడాను, అంటే మ్యాక్సిమం వస్తానని చెప్పాడు. ఇది ప్రమోషన్స్కి మరి ఈలోపు అది ఏం దారి తీస్తుందో తెలియదు మనకి. అదేలే, అంటే మీకు వ్యక్తిగతంగా కూడా నేను తెలుసు కాబట్టి రాజస్థాన్ గురించి బాగా తెలుసు. సో ఈ కేసు నుంచి అతను నిర్దోషిగా బయటకు వస్తాడని నమ్మకం ఉందా, లేకపోతే ఏంటి, ఎవరి వైపు కరెక్ట్ ఉందా, ఎవరి వైపు అంటే తప్పు ఎవరి వైపు ఉంది అని చెప్పి నాకు అంత డెప్త్లో తెలుసు బాస్. ఓకే, బట్ అతను బయటపడాలని కోరుకుంటాను. అంటే మీకు చెప్పడం ఇష్టం లేదా, లేకపోతే చెప్పడం ఇష్టం లేదు కాదు, ఎందుకంటే పద్ధతి కాదు, ఎందుకంటే ఇష్యూ ఇన్ కోర్టు, ఇంకా కోర్టు దాకా వెళ్ళలేదు కదా ఆల్మోస్ట్. అంటే యాక్చువల్గా పోలీస్ కంప్లైంట్ దాకే ఉంది, అతను ఏమో యాక్చువల్గా 18వ తేదీ లోపల రమ్మని చెప్పేసి నోటీస్ ఇచ్చారు పోలీసులు. తను కూడా తన లాయర్ ద్వారానే సమాధానం ఇచ్చినట్టున్నాడు పోలీసులకు కూడా, కొంత టైం కావాలనో ఏదో మొత్తానికి సినిమా ప్రమోషన్స్కి నేను అటెండ్ కావాలని చెప్పేసి. సో ఈ పరిస్థితుల్లో మరి మీ సినిమాకి ఇది నెగిటివ్ అవుతుందా పబ్లిసిటీ, ఇది నెగిటివ్ పబ్లిసిటీ అవుతుందా, ఇది పాజిటివ్ పబ్లిసిటీ అవుతుందా మీ సినిమాకి? సినిమాకి ఈ కేసులకు సంబంధం లేదండి, ఆడియన్స్ థియేటర్లోకి వచ్చిన తర్వాత వాడిని వాటి అటెన్షన్ గ్రాబ్ చేయడం అనేది నా బాధ్యత. అదండి, వాళ్ళు డెఫినెట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేశారు, కథ బాగుంది, సినిమా బాగుంది అన్నప్పుడు ఈ ఇది పట్టించుకోరు ఎవరు, సినిమా చూస్తే ఇది గుర్తుంది ఎవరికి, అవును సినిమా మూడ్లో ఉంటారు తప్ప. కాబట్టి అంత ఎఫెక్ట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ దాని సినిమాకి దీనికి సంబంధం ఉండదు నేను అనుకుంటున్నాను. అదే, యాక్చువల్గా ఈ సినిమా ఒక ప్రమోషన్ ఈ ప్రమోషనల్ ఈవెంట్లో మీరు కూడా వార్తల్లో వ్యక్తి అయ్యారు, మన్నారా చోప్రా కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషించింది కదా, అది ఇప్పుడు అయిపోయింది కదా. అదేదే, అంటే ఇప్పుడు ఎప్పుడు అయిపోయింది అని కాదు నేను అంటదే, అప్పుడు అంటే మీరు కూడా ఒక అప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచిన వాళ్లే కదా అంటున్నా నేను. అలాంటిది ఇప్పుడు ఈ రాజస్థాన్ ఇష్యూ, అంటే ఒకసారి మీరు వార్తల్లో నిలిచారు, ఇప్పుడేమో రాజస్థాన్ మాల్వి మల్హోత్రా కూడా ఇద్దరు కూడా వార్తల్లో నిలుస్తున్నారు. సో ఇది మీ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీ పబ్లిసిటీ లాగా అయిపోయిందా అనుకోవచ్చా? మాకు అలాంటి పబ్లిసిటీ కూడా ఇష్టం ఉండదు ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారికి, పాజిటివ్ పబ్లిసిటీ పాజిటివ్. ఆయన ఇప్పుడు మీ ఛానల్కి వచ్చేప్పుడు కూడా చెప్పాను నాకు పాజిటివ్ పబ్లిసిటీ తప్ప మనకి ఆ నెగిటివ్ పబ్లిసిటీ ఉపయోగించి, ఆ నెగిటివ్ పబ్లిసిటీ సినిమాకి అసలు వద్దండి. అదేలే, ఇప్పుడు నాది కూడా అది అంతా సిల్లీ మ్యాటర్, నేను ముద్దు పెట్టింది అమ్మాయిని కిస్ చేసింది ఒక చాలా సిల్లీ మ్యాటర్, ఆ అమ్మాయి సీరియస్ తీసుకోలేదు, నేను సీరియస్ తీసుకోలేదు. అదే అదే, కాకపోతే ఏంటంటే మీడియా ముందు అలా చేసేటప్పుడు, మీడియా ముందు కాదు అది కింద అప్పటికి ఫంక్షన్ అయిపోయింది కింద లాన్లో, అది కూడా మన మీడియా కెమెరాస్ ఏమీ లేవు, ఎవరో సెల్ ఫోన్లో తీసింది అది. ఓకే, కాబట్టి ఆ అమ్మాయి నా సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేసింది, నో డౌట్. మన్నారా చోప్రా అదిరిపోద్ది, మన్నారా చోప్రా అదిరిపోద్ది, అంటే గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టరే. ఓకే, చాలా వేషాలు వస్తాయి అమ్మాయికి ఈ సినిమా తర్వాత, ఎందుకంటే తెలుగులో ఆ లోటు ఉంది, ఇలాంటి క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరైనా ఇప్పుడు ఆ కొరత తీరుతుంది. ఓకే, మనతోటి అలాగే ఇప్పుడు దాకా చాలా క్యారెక్టర్లు చేశారు, మకరం దేశపాండే మన దాంట్లో విలన్గా చేశాడు, మకరం దేశపాండే ఆయనకి ఒక పెద్ద టర్న్ అవుతుంది అది, నో డౌట్. ఆయన గెటప్ కానీ ఆయన సీన్స్ కానీ ఆయన థియేటర్ ఆర్టిస్ట్ బేసిక్గా. అవును, నా అదృష్టం మరాఠీ నాటకాలు అవి చేసినవాడు కదా. అలాగే ప్రగతి గారు కూడా ఈసారి కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు ప్రగతిగా, ఇప్పుడు కూల్గా ఉండే ఆమె క్యారెక్టర్ ఏంటి ప్రగతి? ప్రగతిది ఒక కాలనీలో ఉండే హీరో హీరోయిన్ సపోర్టింగ్గా ఉండే క్యారెక్టర్. ఓకే, ఆవిడ క్యారెక్టరైజేషన్ చెప్తాను ఒక మాటలో, ఆవిడ ఇస్త్రీ చేస్తుంటుంది, కాలనీలో అందరు బట్టలు ఇస్త్రీ చేస్తుంది, హీరో చెప్తాడు హీరోయిన్ భర్తని చేస్తాడు, మా తులసిమత్త ఈ కాలనీలో అందరు బట్టలు ఉతుకుతుంది, తేడా వస్తే అందరిని ఉతికేస్తుంది. ఓకే, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆవిడది. ఓకే ఓకే, తేడా వస్తే రెండరింగ్ అమ్మ అని గోచి కట్టేసి కొట్టేస్తుంది, అదే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం ఆవిడ కూడా అనుకుంటుంది. ఓకే, సో ఇంకో యాంగిల్ అనమాట ప్రగతి గారు ఇంకో యాంగిల్లో ఈ సినిమాలో మనకి కనిపించబోతున్నారు. ఇప్పుడు మన్నారా చోప్రా క్యారెక్టర్ విలన్ పక్కన ఉండే క్యారెక్టర్ మకరం దేశపాండే, వాళ్ళకేం రిలేషన్ ఏమైనా ఉందా?